వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలలోకి ఒక కుటుంబ పాలనగా కేసీఆర్ ఆలయ నియోగంలో గుంగిటి సుంతమేంద్ర రెడ్డి వాళ్ళ ఆస్తులే దంపాయించుకుని తప్ప పేద ప్రజల బతుకులు పట్టాయి. ముఖ్యంగా ఈ 9.5 సంవత్సరాల్లో ఆలయంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గుంగిడి అక్కడే ఉంది. ఇలా కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ తండాలు చేస్తామని చెప్పి మండలాలు విభజించి రెవెన్యూ డివిజన్లు చేస్తే మరి ఇక్కడ ఆలయంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెవెన్యూ డివిజన్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి రెవెన్యూ డివిజన్ మీద సోయి లేదా? ఆలయం అభివృద్ధి కుంటుపడుతుంటే మరి పేద ప్రజలు అభివృద్ధికి నోచుకోకపోతే వాళ్ళు ఏం చేస్తున్నట్టు పేద ప్రజలను పట్టించుకోరు. ఆలయంలో రెవెన్యూ డివిజన్ లేదు, ఆలయంలో అండర్ పాస్ నిర్మాణం అయిపోయింది, ఆలయంలో మున్సిపాలిటీ బిల్డింగ్ లేదు, యారుటిలో మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ బిల్డింగ్ లేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్యే గారికి ఏమున్నా దాచుకోవాలి దోచుకోవాలి తప్ప పేద ప్రజల బతుకులు పట్టాయి. అందువల్లనే ఈ ఆలయంలో మార్పు మొదలైంది. కేసీఆర్ ఏమున్నా ఉచిత హామీలు, పేదోడికి కావాల్సింది గూడు నీడ ఉపాధి కావాలి. ఇలా అలాంటివి కేసీఆర్ గతంలో ప్రతి పేదోడికి అరులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మాటిచ్చి ఈ రోజు వరకు కూడా డబుల్ బెడ్రూమ్ కల నెరవేర్చలేదు. అభివృద్ధి ఎక్కడ వేసే గొంగడి అక్కడనే ఉంది. ఇలా ఆలయంలో రోడ్ల పరిస్థితి అద్మానంగా తయారైంది. ఏమున్నా ప్రతి విషయంలో కమిషన్లు తడుకోవడం తప్ప వీళ్ళకి అభివృద్ధి తెలియదు. కాబట్టి ప్రతి విషయంలో కమిషన్, దళిత బంధులో కమిషన్, రోడ్ కాంట్రాక్ట్లో కమిషన్, ఇవాళ బ్రిడ్జిలలో కమిషన్, యాదాద్రి అభివృద్ధి విషయంలో కమిషన్, ఇవాళ ఆలయంలో అంధకారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే వీఆర్ఎస్ ఇస్తారు. కాబట్టి ఆలయంలో మార్పు మొదలైంది. గ్రామ గ్రామాన తండ తండ గూడాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాయి. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా బతుకులు మారుతాయి, కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి యువత పెద్ద ఎత్తున ఇలా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. గతంలో యువతకు ఎంతో ఉపాధికి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, యువతకు అన్ని విధాలు ఆదుకుంది, చదువుకున్న వాళ్లకు ఫీజు రిబండ్మెంట్ ఇచ్చి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నత చదువుల కోసం ఎన్నో సహాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షాన ప్రతి పేదోడికి ఇందిరం ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ పెంచింది కాంగ్రెస్ పార్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కళ్ళబొల్లి మాటలతోటి మళ్ళొక్కసారి పేద ప్రజలను నయవంచన చేయడం కోసం ఒకసారి సెంటిమెంట్ తోటి ఒకసారి పథకాలతోటి ఈసారి డబ్బులు నమ్ముకున్నారు. కాబట్టి మీరెన్ని డబ్బులు పంచినా ఎన్ని ఎత్తుదిత్తులేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలయ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మార్పుతోటే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఇవాళ ఆలయ ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది.